హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సత్య అందరు గుడ్ మార్నింగ్ అదే ఈరోజు మనము అన్ని న్యూస్ పేపర్లోనే ముఖ్యమైన వార్తలు తెలుసు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కానిస్టేబుల్ పోస్టుల గురించి వివరించారు అలాగే దరఖాస్తుల గురించి వివరించారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం దరఖాస్తులు ఏంటంటే మూడు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు దరఖాస్తులు చేశారు ఫ్రెండ్స్ అదే జిల్లాల వరకు చూసుకుంటాం మనకు ఎక్కువగా అంటే శ్రీకాకుళంలోనే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు అదే రెండో ప్లేస్లోని విశాఖపట్నం ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు ఫ్రెండ్స్ అదే అన్నికంటే ఎక్కువగా ఈ మన రాష్ట్రంలో మొత్తం ఎక్కువ ఈ పోస్టులకు దరఖాస్తు చేసింది ఎక్కడంటే కర్నూలు ఫ్రెండ్స్ కర్నూలులోనే నలభై ఒకటి వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకేమైనా వార్తలు ఏంటంటే ని నిరుద్యోగుల పోటీ తీవ్రతకు అద్దం పడుతున్న వైనాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రంలో భర్తీ చేయనున్న రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కానిస్టేబుల్ పోస్టులకు మూడు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం ప్రకటించింది ఒక పోస్టుకు నూట నలభై నాలుగు మంది పైగా దరఖాస్తు చేసుకోవడం చూస్తే రాష్ట్రంలో ఉద్యోగుల కోసం నిరుద్యోగులు ఎదురుచూపు తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది దరఖాస్తు చేసిన వారిలో మూడు లక్షల మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది పురుషులు ఉండగా అరవై రెండు వేల మంది మహిళలు ఉన్నారు ఫ్రెండ్స్ వారిలోనే బీసీలు రెండు లక్షల పదిహేను వందల పది వందల ముప్పై ఎనిమిది మంది బీసీలు ఉంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారంటే ఒక లక్ష పది వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఎస్టీలు చూసుకుంటే మనకు ముప్పై ఒకటి వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఎస్టీలు ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఓసీలు చూసుకుంటే నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అలాగే కానిస్టేబుల్ పోస్టుకు సైతం ఏకంగా ప్రో పీజీ పీజీ విద్యార్థులు కూడా పదివేల మంది దరఖాస్తు చేశారు అలా కాగా గ్రాడ్యుయేట్స్ ఒక లక్ష పది వేల యాభై ఏడు మంది అలాగే ఇంటర్మీడియట్ రెండు లక్షల నలభై రెండు వేల ఏడు డెబ్బై ఏడు మంది అలాగే ఇతరులు ఏంటంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే మనకు మొత్తం పోస్ట్లు ఏంటంటే చూడండి పదహారు పదహారు వేల సివిల్ కానిస్టేబుల్ ఉంటే మూడు మూడు వందల ఏఆర్ కానిస్టేబుల్స్ అలాగే మూడు వందల ఏబిపిఎస్పి కానిస్టేబుల్ అలాగే పది పురుషుల వార్టర్స్ అలాగే ఇరవై మూడు మహిళల వార్టర్స్ మొత్తం మొత్తం అలా చూసుకుంటే పైస్కు నాలుగు వందలు ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే పోస్టులకు వచ్చే ఏడాది జనవరి ఆరు నుంచి రాత పరీక్ష ఉంది ఫ్రెండ్స్ అలాగే నెల ఇరవై నాలుగు నుంచి మనకు ఆర్టికల్స్ డౌన్లోడ్గా అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇది సాక్షులు ఇచ్చిన వార్తలో అలాగే చూడండి మనకు ఇక్కడ సాక్షులు మళ్ళీ న్యూస్ ఏదంటే డిఎస్సి అభ్యర్థులపై సీఎం వ్యాఖ్యలు ఘర్షణయామం చూడండి ఇక్కడ న్యాయం చేయాలని అర్థించడానికి వెళ్ళిన డిఎస్సీ అభ్యర్థులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు గసనేమని గిరిజన ప్రజా సమీక్ష అధ్యక్షుడు వడిచ్చ శంకర్ నాయక్ పేర్కొన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు ఏం చేయాలో దిక్కుతో వచ్చగా ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు ఇటీవలే అనేక సంఘాల నాయకులను భయపెట్టిన సీఎం నిరుద్యోగ డిఎస్ అభ్యర్థులకు భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం ఇప్పటికైనా స్పందించి డిఎస్లో పోస్టుల సంఖ్య పెంచి మెగా డిఎస్సి ప్రకటించకపోతే రాబోయే ఎన్నికల్లో ఆయనకు యువత సరైన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు ఏపీలో ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణతో సీఎంకు ముచ్చ మాటలు పడుతున్నాయన్నారు ఒక చూడండి డిఎస్ గురించి ఇదే ఇచ్చారు అలాగే మళ్ళీ చూడండి ఇక్కడ ఇంటర్ అర్సతకు పీజీల పోటీ అంటే ఇంటర్తో దరఖాస్తు దానికి పీజీలు కూడా చాలామంది పెట్టారని దీనిలో వాడతాం ఫ్రెండ్స్ ఇది ఈనాటిలో ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలు టూ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ శాతం పీజీ పట్టభద్రులే డిగ్రీ విద్యాశ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ సెవెంటీ ఫైవ్ శాతం ఉంది ఫ్రెండ్స్ డిగ్రీ వాళ్ళు చూడండి ఒక పోస్ట్కి నూట నలభై నాలుగు మంది పోటీ ఉన్నారు మొత్తం ఏంటంటే దరఖాస్తుదారులు విద్యాశ ఏంటంటే పీజీ వాళ్ళు మొత్తం పది వేల నూట ఇరవై ఆరు మంది అప్లై చేసుకోవడం జరిగింది అలాగే డిగ్రీ వాళ్ళు ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల యాభై ఏడు మంది అప్లై చేయడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్ రెండు లక్షల నలభై రెండు వేల ఇరవై ఏడు అలాగే ఇతర ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది దరఖాస్తు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాన్ కానిస్టేబుల్ పోస్ట్లోకి ఫీజులు సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు ఓ ఫస్ట్ నూట నలభై ఐదు మంది పోర్ట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఆంధ్రజ్యోతి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి అంతా తప్పు తప్పుకి ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ నూట నలభై ఐదు అనుకుంటే ఇక్కడ చూడండి నూట నలభై ఐదు మంది ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్ అంతా తప్పుగానే ఇస్తారు ఫ్రెండ్స్ అది ఎక్కువ ఫాలో అవ్వకండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే తెలుగుకే మొగ్గు ప్రాథమిక పరీక్ష రాసే అభ్యర్థులు ఎస్ఐ పీఆర్బి మూడు భాషల్లో అవకాశం ఇచ్చింది అత్యధికంగా ఎనభై నాలుగు వేల తొంభై శాతం మంది అంటే మూడు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఏడు తెలుగులో ఎంచుకోగా పైన పాయింట్ త్రీ శాతం మంది ఐదు వేల యాభై తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు ఇంగ్లీష్లో ముగ్గు చూపారు అయితే ఉర్దూలో పరీక్ష రాసేందుకు నూట పదహారు మంది మాత్రమే వచ్చారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్తలు సరే ఫ్రెండ్స్ బాయ్